నమస్తే అండి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ కలిగిన ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చి సింహాచలం ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి నార్త్ ఫేసింగ్ ఒకటి అలాగే సౌత్ ఫేసింగ్ కూడా ఉంది మనకి స్ట్రేట్గా అయితే గ్లాస్ ఓపెనింగ్తో లిఫ్ట్ రావడం జరిగింది నార్త్ ఫేసింగ్ కలిగిన ఈ ఫ్లాట్ ఎంట్రీలోకి వెళ్తే ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కాబట్టి లార్జ్ స్కేల్లో మనకి అన్నీ వస్తాయండి త్రీ బీహెచ్కే ఫాల్ సీలింగ్ చాలా చక్కగా చేశారు లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది కన్సిల్ లైట్స్ కూడా మనకి ఫిట్ చేసి ఇచ్చేస్తున్నారండి మనం హాల్లోంచి కాస్త లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇది మనకి పూజ రూము పూజ రూమ్ కూడా మనకి ఒక రూమ్ కింద లార్జ్ స్కేల్లో రూమ్ ఏర్పాటు చేశారు అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దాని పక్కన మనకి డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్ వాష్ కోసం ఒక రూమ్ కింద ఏర్పాటు చేశారు యూటిలిటీ కోసం సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసి ఉన్నాయి స్ట్రాంగ్ ఐరన్ గ్రిల్స్ అవి యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఒక హ్యాండ్ వాష్ ఏర్పాటు చేశారు ఇది ఓపెన్ కిచెన్ యూ యూషోప్లో ఉంది కిచెన్ స్కేల్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఒక చిన్న అటకైతే వచ్చిందండి వుడ్ వర్క్ అయితే మనమే చేయించుకోవాలి సెల్ఫ్లు అయితే పెట్టేసి ఉన్నాయి కిచెన్ బయట కూడా మనకి ఒక యుటిలిటీ రూమ్ కింద వచ్చింది యూటిలిటీ రూమ్ సైజ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ ఐరన్ గ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాయి సేఫ్టీ కోసం అదేవిధంగా మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాబ్స్ పవర్ పోర్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు స్టీల్ సింక్ వాడడం జరిగింది హై క్వాలిటీ కలిగిన ట్యాబ్స్ వాడారు స్టీల్ సింక్ కూడా క్వాలిటీ కనిపిస్తుంది అక్కడి నుంచి మనం హాల్లోకి వచ్చేస్తే కాస్త ముందుకు వెళ్తే మనకి మూడు బెడ్రూమ్స్ ఇక్కడ వస్తున్నాయండి రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ స్ట్రైట్గా అయితే కామన్ బాత్రూమ్ వచ్చింది దాని పక్కన ఒక బెడ్రూమ్ దాని ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ కూడా కనిపిస్తుంది కామన్ టాయిలెట్స్ రూమ్లో అయితే వెస్ట్రన్ మోడల్ యూజ్ చేశారు రూమ్ సైజు మీడియంలో ఉంది బాత్రూమ్ సైజ్ వాల్ టైల్స్ వేసేసి ఉన్నాయండి హ్యాండ్ వాష్ కూడా పెట్టేస్తుంది కామన్ టాయిలెట్స్లో అక్కడ రైట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది లైట్స్ కూడా ఫిట్ చేసి వచ్చేసారు కార్నర్ లైట్స్ పెట్టుకో అవకాశం అయితే ఉంది వెంటిలేషన్ డబల్ వెంటిలేషన్ ఇచ్చారు దాని పక్కన మనకి సెల్ఫ్లో ఉన్నాయండి దాని పక్కన మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది బాత్రూమ్ సైజు మీడియంలో ఉందండి వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్ కానీ వెస్ట్రన్ మోడల్ యూజ్ చేసిన అవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా క్వాలిటీ కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే దాని పక్కన మరొక బెడ్రూమ్ కనిపిస్తుందండి ఫాల్ సీలింగ్ అయిపోయిందండి లైట్స్ కూడా మనకి పెట్టేసి ఉంచారు కార్నర్ లైట్స్ ఎక్కువ పెట్టుకోవడానికి డిజైన్ అయితే బాగానే ఉంచారండి వెంటిలేషన్ బాగుంది డబల్ విండో ఇచ్చారు సెల్ఫలో పార్టీషన్ చేసి ఉంచేస్తారు కబోర్డ్ వర్క్ మనమే చేయించుకోవాలి ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ టాయిలెట్స్ అయితే రాలేదు అక్కడి నుంచి మనం కాస్త ముందుకొస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు బాగుందండి వెంటిలేషన్ కోసం రెండు కిటికీలు స్ట్రైట్గా ఉన్నాయి ఫాల్ సీలింగ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఒక డబల్ వెంటిలేషన్ కోసం రెండు కిటికీలు ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ బాత్రూమ్ సైజు మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి హ్యాండ్ వాష్ కూడా ప్రీమియం క్వాలిటీ బేస్ని అయితే వాడటం జరిగింది వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది మొత్తం కంప్లీట్గా ట్యాప్ ఫిట్టింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది రైట్ ఆక్యుపై ఫ్లాట్ అండి ఇది వాల్టైల్స్ డిఫరెంట్ మోడల్ ఉంది క్లాస్ డిజైన్ ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి రోడ్డు వైపు ఓపెన్ బాల్కనీ ఇచ్చారండి గ్లాస్ ఫినిషింగ్తో విత్ స్టీల్ కేస్తో బాల్కనీ సైజ్ అయితే బాగానే ఉందండి ఆల్మోస్ట్ మనకి నాలుగు అడుగులు వెడల్పు పొడవ అయితే చాలా లార్జికెల్ ఉంది రోడ్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్ ఇది ఇది కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి పెరసెఫ్టీ నాలుగు వేల ఎనిమిది వందలు చెప్పడం జరుగుతుంది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్